రంగంపేట మండలం సుపత్రపేటలో జరిగిన హత్య వెనుక ఎవరున్నా వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ అన్నారు. సుపత్రపేటలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని, హత్య వెనుక ఎవరున్నారో నిజం తెలుసుకునేందుకు సంఘటన స్థలానికి రావడం జరిగిందని, ఇంకా ఈ హత్య వెనుక ఎవరున్నారో సాక్ష్యాలు సేకరించడానికి మృతుడు ఏలూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడామన్నారు. దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించి రిమాండ్కు పంపించడం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు పెద్దాపురం సీఐ కేఎన్ విజయ్ కుమార్, రంగంపేట ఎస్ఐ టి రామకృష్ణ, రంగంపేట పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. నేను ఈ లోపు మా నాన్న వచ్చి అలా కూడా ఇక్కడ హాస్పిటల్ కదా అడగని చెప్పి బయట వచ్చాడు సార్. ఇంకా అలా అనుకుంటే నా బండిలో 6 బండ్లో స్టాక్ ఉంది సార్. అంటే ప్రతి శుక్రవారం ఫ్రూట్స్ మన గుడికి వెళ్ళినప్పుడు ఒక పళ్ళు కట్టగా దీనికి ఒక స్టాక్ ఉంచుకుంటాను. దానిది నా కవర్లో ఉంది సార్. ఇంకొకటిగా నేను అది తీసి ఇంకా వేస్తాను సార్. అక్కడ ఏంటంటే ఇలా మోటార్ సైకిల్ వచ్చి గొడవపడ్డారా? మోటార్ సైకిల్ కట్ ఏం చూడదా? మీ స్థలంలో ఉన్నారు లక్షలు ఇద్దరు ఉన్నారు. కలిస్తే ఎవరు పేరు తెలుసా? తెలుసు నీకు మనుషులు అడగాలి కదా మరి. మీరు వెళ్ళారు అంటలేదు. కొడుకుని చూశారు కదా సార్ వచ్చారని అడుగుదామని అన్నారు. గోపురం వచ్చారు మీ మొల చేతి పక్కన కూర్చోబెట్టేస్తున్నా చూసారా? అదే సార్ అందరూ చూసారులేండి. దాంట్లో మీరు ఒకరు నాకు మసిలు ఎవరెవరిని కొట్టారు ఎక్కడ ఎవరెవరిని కొట్టారు ఏం జరిగింది? అది అంటున్నారు సార్. ఎవరెవరిని కొట్టారు అంటే మనం అసలు గుర్తు వచ్చేది అంటే ఎగ్జిస్తుంది. ఆ గుర్తు లేక ఎగ్జిస్తుంది సార్. గొడవ జరిగిందని తెలుసు. గొడవలు పడ్డాను బాబా. అదే అదే బాగున్నా పక్కన గొప్ప నీరు కేకలు పడి గొప్ప గొడవ జరిగిపోతుంది. నమస్కారం అండి. నేను నేటి దినం ఈ సుభద్రంపేట రంగంపేట మండలం గ్రామంలో ఒక రజిక కుటుంబానికి చెందిన ఏలూరు శ్రీనివాస్ అనే వ్యక్తిని దగ్గర కొన్నాళ్ళకి చెందిన అంటే కాపుకులం సాధనాల ధర్మరాజు కొడుకు ఇద్దరు కలిపి కడవతో పొట్టి కత్తితో పొట్టి చంపారని చెప్పి ఒక కేసు రిజిస్టర్ అయింది. చేయనట్టు దాని మీద నేను ఇంక్వెస్ట్ అది హోల్డ్ చేయడం జరిగింది. ఈ దినం
ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు చూసుకున్న మేరకు మేము సీన్ ఆఫెన్స్ చూడటానికి రావడం జరిగింది పెద్దపల్లి ఎస్పీగా. అలాగే భారత కుటుంబాలకి మా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ వాళ్ళతో మాట్లాడి తెలిసి ద ఫ్యాక్ట్ అంటే మనం నిజం తెలుసుకోవడానికి అవసరమైన సాక్ష్యాలు సేకరించడానికి మా సీ గారు మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడటం జరిగింది, సీన్ కూడా మనం చూడటం జరిగింది. ఎంత ఎవరున్నా ఈ హత్య వెనుక ఎవరున్నా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించడానికి వీలైన సాక్ష్యాలని సేకరిస్తున్నాం. వాళ్ళందరినీ మొత్తం రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ కఠినమైన శిక్ష పట్టడానికి సాధ్యమైన మేరకు ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది.